मुख्यमंत्री का तन अधिकार दुर्नियोगम तन सొంత సంస్థలకు లబ్ధి చేకూర్చుకున్నాడు మధ్య మనకి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు ఈడి ఎందుకు मुख्यमंत्री గా తన కుటుంబానికి గనులు కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని मरी मुख्यमंत्री గా గనులు కేటాయింపు చేసుకున్న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఇవాల मुख्यमंत्री గా తన సొంత సంస్థలకు ఈ విధాన లబ్ధి చేకూర్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ గాడు ఖచ్చితంగా ఈ అంశం లోతుగా విచారణ జరగాల్సిన అంశం ఇక రెండోది వచ్చేటప్పటికి వ్యక్తిగత అంశం అని చెప్పని మాట్లాడుతున్నా అంటే సరస్వతి పవర్ కి అలర్ట్ చేసిన ల్యాండ్ ల్యాండ్స్ క్యాన్సిల్ చేయొచ్చు కూడా ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే అతను సబ్జెక్ట్ కొండిన ఆ ల్యాండ్ తీసుకున్నది ఇండస్ట్రీ సెటప్ చేస్తాను అని చెప్పని 17 18 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటివరకు ప్రహరీ గోడల మరి ఇప్పుడు వాటి దాని మీద అలాట్మెంట్స్ వాటాలే కదా ఈ గొడవ ఆస్తి అదే అంటున్నా ఇప్పుడు ఇవాల ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసుకొని ఎకరం లక్ష రూపాయలకి బలహీన వర్గాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి గుంజుకున్న భూముల మీద ఇవాల చాట్లో తౌడుపోసి కుక్కలకు తగదా పెట్టినట్టుగా ఈ ప్రజలకు సంబంధించిన ఆస్తి మీద వీళ్ళ కుటుంబ సభ్యులందరూ వీళ్ళు గలాటా పడతా ఉన్నారు ఇక్కడ అసలు ఆస్తి ఎవరిది అది చెన్నైపాలెం గ్రామానికి సంబంధించిన యాదవ సామాజిక వర్గీయులు బలహీన వర్గాలకు సంబంధించిన చిన్న సన్నక రైతుల నుంచి ప్రభుత్వం బలవంతాన సేకరించిన ఆ రోజు ఇండస్ట్రీ సెటప్ చేస్తాం మీ పిల్లలకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పని ఆ ఉద్యోగం లేదు ఇండస్ట్రీ లేదు ఏ హామీ నెరవేరకపోగా ఇప్పటికీ ఈ ఆస్తి మాదంటే మాదని చెప్పని ఈ కొట్లాట నడుస్తా ఉంది ఇంకొక అంశం ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు పదే పదే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యక్తిగత అంశం మీకేం సంబంధం అంటున్నారు కదా నేను అందుకే ఓపెనింగ్ రిమార్క్స్ లో ఈ పాయింట్ క్లియర్ కట్ గా ఉన్నాను అన్నాను స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో పబ్లిక్ కి సంబంధించిన అంశం ఉంది ఇందులో ఇక్కడ ఒక అంశం గురించి అదే వైసీపీ పార్టీ వివరణ ఇచ్చి తీరాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా వాళ్ళ నాయకులందరూ కూడా వివరణ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు చనిపోయారు ఆ ఉమామహేశ్వర గారు చనిపోయిన రోజున వైసీపీ సోషల్ మీడియా హెడ్ గా ఉన్న డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న గురంపాడి దేవేంద్ర రెడ్డి అనే అతను జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న 6 ఎకరాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఉమామహేశ్వర గారికి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల గురించి నారా లోకేష్ ఆమెను దూషిస్తే మానసిక వేదన చెందింది అలాగే హెరిటేజ్ లో ఆమె పెట్టుబడులు పెట్టిన 500 కోట్ల రూపాయలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆమె మీద భౌతిక దాడి చేయకపోతే మనోవేదంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక ఫేక్ సమాచారంతో ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ ని బేస్ చేసుకొని విజయసాయి రెడ్డి అనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు బుద్ధి జ్ఞానం లేకుండా అతను కూడా అదే ఆరోపణలు కొనసాగించాడు లక్ష్మీపార్వతి ఇంకొక అడుగు ముందుకేసి అదే ఆరోపణలు కొనసాగించింది అంటే ఇక్కడ జరిగిన వాస్తవాన్ని వక్రీకరించి అసలు ఆ సర్వే నెంబరు రోడ్ నెంబర్ 45 లేదు మనకందరం ప్రతిరోజు ప్రయాణం చేసే రోడ్ నెంబర్ 45 లో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి సంబంధించిన భూములు తప్పించి ప్రైవేట్ భూములు 6 ఎకరాల భూమి ఎక్కడ ఉంది ఆ రోడ్ లో మనకు తెలియదా హైదరాబాద్ లో ఉన్నాళ్ళకి తెలియదా కానీ వాడెవడో ఒక పనికిమాలిన ఫేక్ సమాచారంతో ట్వీట్ పెడితే వైసీపీ సోషల్ మీడియా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉన్న లక్ష్మీపార్వతి కూడా అటువంటి విమర్శలు కొనసాగిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజున తన పార్టీ అధ్యక్షుడు కదా తన పార్టీ నాయకుడుగా తన శ్రేణులు కట్టడి చేయాల్సిన ఒక కుటుంబ సభ్యురాలను కోల్పోయి